మాట చెప్తున్నానమ్మా, మన జీవితాల్లో మనుషుల్ని సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తే మన సంతోషం పోతుంది. మన దగ్గర సంతోషం ఉండదు, వాడు సంతోషపడ్డం, మనము సంతోషపడం. కానీ నీ దగ్గర చిన్నదే ఉన్నా, నువ్వు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు చేసే పనిలో ప్రభువా ఇది నీకు ఇష్టమేనా, ఇది నువ్వు సంతోషపడతావా ఇది నేను చేస్తే అని దేవుణ్ణి సంతోషపెట్టాలని మనం ప్రయత్నం చేస్తే నీ దగ్గర లేని సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు చేసిన దానికన్నా రెట్టింపు సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనుషులు నీవు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత మంచి చేసినా సరే, వాళ్ళు చివరికి నీవు చేసిన మంచిలో కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు. నీవు కష్టపడిన కష్టాన్ని గ్రహించిన వాళ్ళు, కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే అహరోను ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టించాడు. మోషే ఏం చేస్తున్నాడు? ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిలు వెలిచి కాల్చి వేస్తున్నాడు. ఈరోజు మనం ఏ స్థాయిలోకి వెళ్ళాలో తెలుసా? విశ్వాసంలో మన కుటుంబంలో పాపం అనేది కనిపిస్తుంటే, మన కుటుంబంలో అపవిత్ర అనేది కనిపిస్తుంటే, మన కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైనదని కనిపిస్తుంటే, అహరోను వలె మనుషులను సంతోష పెట్టాలని కాకుండా మోషే వలె దేవుని సంతోష పెట్టాలనే వారిగా ఉండి దానిని తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవేసి కాల్చే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసపు స్థాయిలో మనము మోషే వంటి అనుభవంలోకి వెళ్ళాలి. మోషే వెంటనే వెళ్ళాడు, అయ్యో ఇది బంగారం కదా, ఇది చాలా ఇంత పెద్ద ప్రతిమను చేశారు, బంగారం అంతా వ్యర్థం చేయడం ఎందుకు నేను అని చెప్పి ఆలోచించలేదు ఆయన. ఇది పాపము, ఇది ఎంత విలువైనదైనా, వీడు నాకు ఎంత ఇష్టానుసారుడైనా, ఈ వీళ్ళ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా సరే, నాకు ఈ పాపం అనేది అసహ్యమని దాన్ని తీసుకుని వెళ్ళి వెన వెంటనే అగ్నులు వేసి కాల్చివేశాడు. ఈరోజు ఇంత తెగింపు కలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి తెగింపు మన జీవితాల్లో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడా? దేవుడు ఎందుకు దీవించాడు మన జీవితాల్ని? దేవుడు అంటాడు, హలో అహరోను అదే కుటుంబంలో ఉన్నాడు, మోషే కూడా అదే కుటుంబంలో ఉన్నాడు కదా. వాక్యాన్ని వింటానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద వర్డ్? దేవుని వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా? అంటే మంచిగా ఒక మంచి స్తోత్రం చెప్దాం దేవునికి. హల్లెలూయా. నిర్గమకాండం 32:1 చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 32:1. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. చాలమ్మా, నేను ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీతో మాట్లాడి ఆశపడుతున్నా. ఒక ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి కుటుంబంలో ఈ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇద్దరు వ్యక్తుల స్వభావాలు ఉంటాయి. ఈ వ్యక్తులు దేవుని ద్వారా పిలువబడిన వారు. దేవుడు సాక్షాత్తు వీళ్ళని పేరు పెట్టి పిలిచి దేవుడే ఎన్నుకొని తీసుకుని వచ్చి, ఇంకొక అతన్నైతే ఏం చేశాడో తెలుసా? సాక్షాత్తు దేవుడే ప్రతిష్ఠించి ప్రతిష్ఠితగా మార్చి అతన్ని యాజకునిగా మార్చి దేవునికి ధూపం వేసే వ్యక్తిగా మార్చాడు. అసలు వీళ్ళిద్దరు కూడా ఒకే తల్లికి పుట్టినవారు, ఒకే కుటుంబంలో పెరిగిన వారు. ఇంత ఒకే కుటుంబాల్లో పెరిగినా, ఒకే తల్లికి పుట్టినా సరే, ఇద్దరు వేరువేరు స్వభావాలతో నడిపించబడుతున్నారు. ఇద్దరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే, ఇద్దరు దేవుని స్వరాన్ని విన్నవారే. నేను మాట్లాడుతున్న వ్యక్తులు మోషే మరియు అహరోను. వీరిద్దరు అన్నదమ్ముళ్ళు. వీరిద్దరులో అన్నెవరు? అన్నెవరు వీళ్ళిద్దరిలో చెప్పండి. అన్నెవరు? మోషే అహరోన్లో అన్నెవరు? మోషేనా? మోషే కదా. అహరోను అన్న, మోషే తమ్ముడు, చివరివాడు. మోషేని దేవుడు ఎన్నుకునే సమయంలో మోషే అరణ్యానికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 30 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు. 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడు. దేవుడు మాత్రం ఆయన ప్రజల కోసం ఎన్నుకొని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేటప్పుడు మోషే అన్నాడు, మీకు ఈ విషయాలన్నీ తెలుసు, క్లుప్తంగా చెప్పేస్తాను. మోషే అన్నాడు, ప్రభువా నేను మాట్లాడలేనంటే దేవుడు అంటాడు, మోషే నీవు మాట్లాడలేకపోతే నీ అన్న అయిన అహరోను నీతో పాటు పంపిస్తా. నీవు ఏమి మాట్లాడాలన్నా సరే నీ అహరోను నీకు నోరుగా ఉంటాడు. ఎందుకో తెలుసా? అహరోను లేవి వంశస్థుల్లో నుంచి నేను ఎన్నుకొని పోతా ఉన్నా. ఇంకో మాట చెప్తాను మీకు నేను, దేవుడు యాజకుడిగా ఎవరుండాలి ఎవరుండాలని ఈ 12 గోత్రాల ప్రజలందరూ కొట్టుకుంటూ ఉన్నారు. నేనుంటాను యాజకునిగా, నేను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాము, మాకేం తక్కువ అని అన్ని 12 గోత్రాలు కొట్టుకుంటా ఉంటే దేవుడు మోషేతో ఒక మాట చెప్తాడు, మోషే
పన్నెండు మందిని పన్నెండు కర్రలు తీసుకొని నా దగ్గరికి రమ్మను. ఈ పన్నెండు కర్రలు తీసుకొని నిబంధన మందసంలో పెట్టమని చెప్పు. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో వారిని నేను ఎన్నుకుంటానని దేవుడు చెప్తాడు. వీరందరూ పన్నెండు గోత్ర ప్రజలు వచ్చి ఆ కర్రలను తీసుకుని వచ్చి నిబంధన మందసంలో పెట్టి రాత్రికాల వెళ్ళిపోతారు. తెల్లవారు చూసే సమయం కల్లా ఈ పన్నెండు గోత్రాల్లో ఉన్న పదకొండు కర్రలు ఏవి చిగురించలేదు. కానీ ఈ అహరోను, ఈ లేవి వంశస్థుడైన అహరోను కర్ర మాత్రము బహు ఆశ్చర్యకరముగా చిగురించింది. హల్లెలూయా. చిగురించటం మాత్రమే కాదు, మనం అహరోను కర్ర చిగురించిందని చదువుతాం, కానీ అహరోను కర్ర చిగురించటం మాత్రమే కాదు, చిగురించి పువ్వులు పూసి కాయలు కాసిందంట ఒక్క రాత్రిలో. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు అవకాశం ఇస్తే దీని గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇది నా సబ్జెక్ట్ కాదు, కానీ దేవుడు ఇంత ఆశ్చర్యంగా పదకొండు సంతానాలని, పదకొండు ఈ గోత్రాలని పక్కకి నెట్టేసి అహరోను ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠిత వస్త్రాన్ని ఆయనే ఏ కొలతలతో కావాలో, ఏమి కావాలో అన్నీ ఇచ్చి అహరోను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని మోషేని, అహరోను ఎన్నుకున్న తర్వాత దేవుడు ఒకసారి మోషేని, మోషే నిన్నతో మాట్లాడాలనుకుంటున్నా, నిన్నతో మాట్లాడాలి, నువ్వు కొండపైకి రా అని పిలిచాడు. మోషే ఎప్పుడైతే కొండపైకి వెళ్ళాడో, మోషే ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. అహరోను ఎక్కడున్నాడు, ప్రజల దగ్గర ఉన్నాడు. మోషే యొక్క మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మోషే 24 గంటలు దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. నా దేవుడు రమ్మన్నాడా, నేను వెళ్ళిపోతా, ప్రజలందరినీ వదిలిపెట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తా అంటాడు. అలాగే దేవుని సంతోషపెట్టాలని దేవుని దగ్గరికి అంత పెద్ద ఈయన కొండవెక్కుతూ పోతూ ఉన్నాడు. అహరోను మాత్రము ప్రజలతో ఉన్నాడు. ఈరోజు ఒక మాట చెప్తాను, మన జీవితాల్లో కుటుంబంలో ఇలాంటి ఇద్దరు స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవరు అనంటే, ఒకళ్ళు ప్రజలను సంతోషపెట్టాలని ఆలోచించే వాళ్ళు, ఇంకొకళ్ళు దేవుని సంతోషపెట్టాలని ఆశించే ప్రజలు. ఈ అహరోను మాత్రము ప్రజలతో కూర్చొని ప్రజలు ఏం మాట్లాడుతున్నాడో వింటూ ఉంటే, ఈ మోషే మాత్రము దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతూ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఈరోజు నాతో ఏం చెప్తాడో దేవుడు అని కొండ మీదకు పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఈరోజు నేను ఇద్దరు వ్యక్తులు మీ కళ్ళ ముందు పెడతా, మీరు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరికి సంబంధించిన వాళ్ళో మీరు తేల్చుకోండి. ఈరోజు మోషే దేవుని సంతోషపెట్టడానికి పైకి వెళ్ళాడు, అహరోను ఇక్కడ ఉన్నాడు. అహరోను ఇక్కడ ఉండగానే ఆ ప్రజలందరూ కూడా అహరోనుతో వచ్చి చెప్తారు, ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడే మోషే, ఐగుప్తు నుంచి మమ్మల్ని బానిసత్వం నుంచి నడిపించుకుంటూ వచ్చాడు కదా మోషే, ఆయన ఏడి, ఆయన మాకు కనపడట్లేదే, ఎటు వెళ్ళిపోయాడు, చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని మా కోసము ఏదైనా ఒక దేవుణ్ణి తయారు చేయి అహరోను అని అహరోను దగ్గర బాగా గొడవ పెట్టేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. అహరోను బాగా హింస పెడతా ఉంటే అహరోను యొక్క ఆలోచన ఏంటో తెలుసా, ఇప్పుడు అమ్మో ఈ ప్రజల్ని నేను ఎలాగైనా సంతృప్తిపరచాలి, ఈ ప్రజలు నేను ఏ రకంగా అయినా సరే వీళ్ళని సంతోష పెట్టాలి అని ఏం చేశాడో తెలుసా, అరే బాబు మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని రండి, మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని నా దగ్గరికి రండి అని చెప్పి ఆ బంగారాన్ని అంతా తీసుకొని వస్తే ఆ బంగారాన్ని అంతా తీసుకొని వెళ్ళి అగ్నిలో వేశాడు. అగ్నిలో వేయగానే అగ్నిలో వేసి దాన్ని ఒక దూడలాగా బంగారపు విగ్రహాన్ని తయారు చేశాడు. బంగారపు విగ్రహాన్ని తయారు చేయగానే అహరోను ఒక మాట చెప్తాడు, నాకు చాలా బాధ కలిగించిన మాట ఏంటో తెలుసు అది. అహరోను ఆ విగ్రహాన్ని తీసి అంటాడు, ఇదిగో ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు అని అంటాడు. చదువుదాం అన్నమాట. అతడు వారి యుద్ధ వాటిని తీసుకొని ఓ ఇశ్రాయేలు ఇదే అనేది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, దేవుడు ఎన్నో తెగుళ్ళు పంపించాడు వాళ్ళ ప్రజలను రక్షించడానికి, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను రక్షించి తీసుకొని వస్తే, ఇప్పుడు ఒక్క నిమిషం దైవ సేవకుడు పక్కకి వెళ్ళాడని, నాయకుడు కొన్ని రోజులు దేవునితో మాట్లాడడానికి దూరంగా ఉన్నాడని, నాయకత్వ బాధ్యతలు అహరోనుకు అప్పగిస్తే, దేవ సేవకుడు దూరంగా ఉన్న సమయంలో, దేవునితో సహవాసానికి దూరంగా ఉన్న సమయంలో ప్రజలను సంతోషపరచాలని అతను చేసిన పని ఏంటో తెలుసా, నేను ఏమి చేస్తే ప్రజలు సంతోషపడతారో అని బంగారముతో దేవునికి వ్యతిరేకమైనది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, ఇది 32వ అధ్యాయము. ఒక 5 అధ్యాయాల తర్వాత 5 అధ్యాయాల ముందు ఏముంటుందో తెలుసా, దేవుడు వీరికి పదాజ్ఞలు ఇస్తాడు. పదాజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి గుర్తుందా? సరే నేను చెప్తాను. పదాజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఎవ్వరూ ఉండకూడదు అంటాడు. ఇన్ని లక్షల మంది ప్రజల తరపున ఆయన ఆ ఆజ్ఞ చెప్పగానే ఇన్ని లక్షల మందికి సంబంధించి నాయకుడుగా ఉన్న అహరోను ఏమంటాడు తెలుసా, ఆ ఆజ్ఞకి సమ్మతిస్తూ ఈ ప్రజలందరి తరపున ఆమేనని పలుకుతాడు.
దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞకి ఆమేన్ అని పలికిన వాడు అహరోను. అహరోను ఈ ప్రజలందరికీ కూడా ఈ ప్రజలందరికీ నాయకుడిగా ఉండటం ద్వారా ఇతడు ఏమి చెబితే అది వారు చెప్పినట్లు. దేవుడిచ్చిన ఆజ్ఞకి ఆమేన్ అన్నవాడు అదే ఆజ్ఞను ఈ ప్రజలను సంతోషపెట్టడానికి అతనే ఆ ఆజ్ఞ మితిమీరి వాడందరూ కూడా ఒక దూడని బంగారంతో చేసి ఇదిగో ఇతడే మీ దేవుడని పరిచయం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మన కుటుంబంలో మన భర్తలు మన పిల్లలు చేస్తున్న అవిధేయతలు మనకు తెలుస్తూ ఉంటాయి. దేవునికి తెలుసు ఈ మనందరికీ తెలిసిన విషయము. దేవుడు ఏమి చూస్తే బాధపడతాడు మన కుటుంబాల్లో, మన నోటి నుంచి ఏం మాటలు మాట్లాడితే మన దేవుడు బాధపడతాడు మనకు తెలుసు. ఆదివార సమయం రాగానే ఖాళీ దొరకగానే పిల్లలందరూ కూర్చొని ఏదో కొత్త సినిమా వేసాడని చెప్పి చూస్తూ ఉంటే మనకు తెలుసు. పరిశుద్ధాత్మతో నీ మనసులో చెబుతూ ఉంటాడు, అరే ఇది తప్పు కదరా, ఇది పాపం కదా, ఇది నాకు వ్యతిరేకమైనది కదా, ఈ పాపాన్ని నీ పిల్లలు చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నీ భర్త దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు, నీ పిల్లలు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తున్న మన మనసులో ఉండే ఆలోచన ఏంటో తెలుసా? మన భర్తలు మనం ప్రేమిస్తాం గనక, మన పిల్లలు మనం ప్రేమిస్తాం గనక మనం ఏం చేస్తామనంటే వారి మీద మనకున్న ప్రేమ ద్వారా వారి తప్పులను కప్పిపుచ్చి కొద్దిసేపేగా ఏముంది ఆదివారమే కానీ వారి మీద ఉన్న ప్రేమ ద్వారా వారి తప్పులన్నిటిని మనం కప్పిపెట్టేస్తూ ఉంటాం. ఎంతో బాధాకరమైన విషయం. దేవుడు ఎలాగైతే అహరోను దేవుని యొక్క ప్రజలు చేస్తున్న పాపాలని తప్పుని ఖండించకుండా వారిని సంతోషపెట్టాలని, దేవుడు ఎలాగైతే వారి ప్రజల్ని రక్షించినా సరే వారి ప్రజలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కోరుతూ ఉన్నారు, హలో మోషే మా దగ్గర లేడు, దేవుడు మాకు తెలియదు, అయినా సరే మాకు ఇప్పుడు ఏదో ఒక దేవుడు నువ్వు తీసుకురా అనగానే అహరోను ప్రజలను సంతృప్తిపరచాలని పోయి బంగారంతో దూడని చేశాడు. ఎలాగైతే మన జీవితాల్లో మన భర్తలు చేస్తున్న తప్పులు మనకు తెలుసు, మన భర్తలు దేవునికి వ్యతిరేకమైన మార్గాలు వెళుతున్నాయి మనకు తెలుసు, మన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాయి మనకు తెలుసు, కానీ వారి మీద ఉన్న ప్రేమ ద్వారా వారి తప్పులను కప్పిపెడుతూ ఉంటాం. మీకు విషయం చెప్పిన దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్నవాడు ఆశీర్వాదంగా మార్చబడితే, దేవుణ్ణి కాకుండా మనుషుల్ని సంతోషపెట్టాలనుకున్నవాడు ఆ సమాజం మొత్తానికి శాపాన్ని తీసుకుని వచ్చాడు. కేవలం అహరోను ద్వారా ఆ ఒక్కరోజులను కొన్ని వేల మంది సజీవ దహనం చేశాడు దేవుడు. మనుషుల్ని సంతోషపెట్టాలనుకున్న వాడి ద్వారా సమాజం మీదకి శాపం వస్తే, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్న వాడి ద్వారా ప్రజలకి ఆశ దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశపడుతున్నామా? ప్రజల్ని మన పిల్లల్ని మన భర్తల్ని మన భార్యని సంతోషపెట్టాలని ఆశపడుతున్నామా? భార్య భర్తని ప్రేమిస్తే ఏం చేస్తుందో తెలుసా? ఆ భర్త చేసే తప్పులు ఆ భార్యకి తెలుసు. ఆ భర్త ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో, ఎంత అసూయ కలిగి ప్రజలందరినీ బాధ పెడుతున్నాడో, కావాలని కొన్ని దేవునికి వ్యతిరేకమైన వెళ్ళి సులువైన మార్గాలని వెతుక్కుంటూ దేవుడు ఈ పని చేస్తే ఒప్పుకోడు కదా అని తెలిసినా సరే ఈ పాపాల్లోకి వెళ్ళిపోతూ ఉన్న భర్త ప్రేమను ద్వారా భర్త తప్పులను కప్పిపెట్టి ప్రార్థిస్తూ ఉంటారు భర్తను కాపాడమనమని. మీకు విషయం చెప్తున్నా, దేవుడు మీరు చేసే ప్రార్థన ద్వారా మీ భర్తలను కాపాడతాడు కానీ రక్షించడు. మాట బాగా గుర్తుపెట్టుకోనండి. నీవు పాపాలని కప్పిపూస్తూ ఎంతకాలమున్నా నీ ప్రార్థన నీ భర్తని కాపాడుతుంది కానీ నీ భర్తని మాత్రం రక్షించదు. నీ ప్రార్థన నీ భార్యని కాపాడుతుందేమో కానీ నీ భార్యను మాత్రం రక్షించదు. నీ పిల్లల్ని మేబీ అది కాపాడుతూ ఉండొచ్చు, ఆ అపాయం నుంచి తప్పిస్తూ ఉండొచ్చు దినదినము, కానీ రక్షణ మాత్రం కలిగించదు. మీకు విషయం చెప్పిన దేవుడు అంటాడు, అందుకే నీవు ఏమి విత్తుతావు దాన్నే కోసుకుంటావు. నీ భర్త నీ భార్య నీ పిల్లలు పాపాన్ని విత్తుతూ ఉంటే నీ ప్రార్థన ద్వారా దాన్ని కప్పిపెడుతున్నావు అనుకుంటాం మనం చాలాసార్లు. ప్రభా నా భర్తను క్షమించయ్యా, నా పిల్లల్ని క్షమించని ప్రార్థన చేస్తాం. అమ్మ నేను మాట చెప్పిన భార్య భర్తను ప్రేమించడం తప్పని నేను చెప్పను. మనందరం ప్రేమ కలిగి ఉండాలి, ఎందుకంటే దేవుడు కలిగించిన సంబంధం. నేను నా భార్యను ప్రేమిస్తా, షీ లవ్స్ మీ అలాట్, ఆ ప్రేమ కలిగి ఉండాలి, అది తప్పు కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే, నీ భర్త చేస్తున్న అవిధేయతలు నీకు తెలిసినప్పుడు, నీ బిడ్డలు చేస్తున్న పాపాలు నీకు తెలిసినప్పుడు, అహరోను వలె నీవు ఆ పాపాలని కప్పిపెడుతూ వారి సంతోషపడతారులే. కొద్ది సమయమేగా పోనీ, వారికి ఇష్టమైంది చేయనీయండి అని చెప్పి మనం ఎంతకాలమైతే వారిని కాపాడుతూ కప్పిపెడుతూ వస్తుంటాం మనం. నీ భార్య చేస్తున్న ఇబ్బంది ఏంటో మనకు తెలుసు, నీ భార్య మాట్లాడుతున్న అవిధేయకరమైన మాటలు తెలుసు, నీ భార్య దేవునికి వ్యతిరేకంగా చూస్తున్న సీరియల్ ఏంటో తెలుసు, అయినా కొద్దిసేపేగా పొద్దున్నుంచి పనిచేస్తుందిలే, నా భర్త పొద్దున్నుంచి పనిచేసుకుని వచ్చాళ్ళే అని అతని చేస్తున్న పాపానికి నీవు సమ్మతి తెలిపి ఆ పాపాన్ని కప్పిపెట్టకుండా వాడి సంతోషం కోసం నువ్వు ఎంతకాలమైతే ఉంటావో,
కేవలం నీ ద్వారే నీ కుటుంబానికి శాపాన్ని తీసుకొని వస్తాం. నేను ఒక మాట చెప్పునా, నీవు ఇంతకాలం వీరికి పాపాలన్నీ కప్పిపెడుతూ ఉన్నాం కదా, చేస్తున్న తప్పులన్నిటినీ, చేస్తున్న అబద్ధాలన్నిటినీ, చూస్తున్న దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటినీ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కప్పిపెడుతూ ఉంటే ఒకనాడు ఆ భూమిలో నుంచి ఆ పాపము అనే విత్తనము ఆ భూమిని చీల్చుకొని ఒక మహావృక్షములాగా మన కుటుంబాల మీద నిలుస్తుంది. దేవుడు అందుకని అంటాడు, పాపము పరిపక్వమై దేనిని కంటది, మరణమును కంటది. ఆ భూమిలో నుంచి నీవు కప్పిపెట్టిన, నీవు కవర్ చేస్తూ, నీవు కాపాడుతూ వచ్చిన ఆ పాపం ఏం చేస్తావు తెలుసా, అది ఆ భూమిని చీల్చుకొని నీ కుటుంబం పైన ఒక మహావృక్షంగా వస్తే ఆ పాపము పరిపక్వమైతే వచ్చేది ఏంటో తెలుసా, దారుణమైన మరణం. ఈ విషయం మన క్రైస్తవులకు తెలియక ఈ ఉన్న ప్రజల మీద, ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమతో, అరే నా పిల్లలు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నారే, నా పిల్లలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారే అని వారిని ఖండించలేక వారు సంతోషపడతారులే, వారు ఏదో ఆనందంగా ఉన్నారులే, చిన్నపిల్లోడేగా అనే పద్ధతిలో ప్రేమించుకుంటూ తిరుగుతూ వారి పాపాలను కప్పిపెడుతూ ఉన్నారు. ఎంతకాలం కప్పిపెడతాం మన జీవితాల్లో? నాకు తెలిసిన కుటుంబం ఉంది, వారు చాలా చాలా మంచి స్థాయిలో ఉన్నారు, ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడికి ఆ తల్లి అంటే బాగా ఇష్టం. ఆ తల్లి ఏం చేసిందనంటే తండ్రికి తెలియకుండా వాడికి చాలా వస్తువులు కొనిపెడుతూ ఉండేది. ఒక్క కుమారుడు కదా, బాగా ప్రేమించారు అండి, బాగా ప్రేమించి బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాడు పుట్టినరోజు వస్తే ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, డాడీ ఒక బైక్ ఉంది, అది 3.5 లక్షలు ఉంటుంది బైకు, నాకు పుట్టినరోజు గిఫ్ట్ అని అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న అన్నాడు, అరే నీ వయసుకి ఈ బైక్ వద్దు, ఇది చాలా స్పీడ్గా వెళ్ళిపోద్దురా నాన్న, నీకు వద్దు, నీకు వేరే బైక్ కొని పెడతా అని చెప్పాడు. వేరే బైక్ కొని పెడతానంటే వాడు తల్లి దగ్గరికి వచ్చి ఏడ్చాడు, నేను బైక్ అడితే కొనిపించట్లే, ఈ సంపాదన అంతా ఎవరికి పెడతారు అని చెప్పి తల్లి దగ్గరికి వచ్చి బాధపడగానే, తల్లికి కుమారుడు అంటే బాగా ప్రేమ కదా, ఎన్నో తప్పులు చేసినా కాపాడుకుంటూ, కొన్ని అయితే తండ్రి దగ్గరకు కూడా పోనీలేదేమా, కొన్ని అయితే తండ్రి దగ్గరికి కూడా పోనీయకుండా, ఇదిగో డాడీకి చెప్పమాకే, డాడీకి తెలిస్తే చంపేస్తాడు, కోప్పడతాడని కాపాడుకుంటూ వచ్చింది. అదే ప్రేమతో ఏం చేసిందంటే తండ్రి దగ్గర బాగా ఏడుస్తూ, కొడుకు అడిగింది ఇప్పించడానికి ఏమి, నీకు సంపాదన అంతా ఏం చేస్తావు అని తండ్రి దగ్గర బాగా గోల పెట్టి ఏదో రకంగా ఒప్పించింది ఆయన్ని. ఒప్పించగానే ఆ పిల్లోడు పుట్టినరోజు వచ్చింది, ఆ బైక్ బుక్ చేశారు, తీసుకుని వచ్చారు, పుట్టినరోజు ఆ పిల్లోడికి బహుమానంగా ఇచ్చారు. ఆ బైక్ తీసుకున్నాడు వాడు, కొన్ని రోజులు నడుపుతూ ఉన్నాడు, ఆ బండి మీద ఎవరెవరిని ఎక్కించుకొని తిప్పుతూ ఉన్నాడు, ఆడపిల్లని ఎక్కించుకుంటున్నాడు, లోకంలో ఉన్న స్నేహితులందరిని ఎక్కించుకుంటున్నాడు, సంతోషంగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు బాగా తాగేసి రోడ్డు మీద చాలా స్పీడ్గా వెళుతూ ఉన్నాడు, ఒక పక్క తన తండ్రి ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడ ఉన్నావురా అని, వస్తున్నానులే డాడీ అని అతని ఫ్రెండ్ని ఎక్కించుకొని బాగా స్పీడ్గా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సమయంలో బాగా స్పీడ్గా వెళుతుంటే రోడ్డు మీద ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, ఆ స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వలేదు, అది మనోడు కనపడలా, ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కించేసాడు. ఎప్పుడైతే ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కిందో బండిటి పక్కకి వెళ్ళిపోయింది, వీడిటి వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న లారీని గుద్దేశాడు. లారీని గుద్దగానే ఏమైందో తెలుసా, ఆ లారీని గుద్దిన వెంటనే వెళ్ళి ఆ లారీ యొక్క చక్రం కింద పడిపోయాడు, అతని తల మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. ఇలాగా ఒక్కరోజు కూడా ఆ కుమారునికి చిన్న దెబ్బ తగిలిన తల్లడి వెళ్ళిపోయే తల్లిదండ్రులు, ఆ కుమారునికి ఏ బాధ కలగకూడదని, నా కుమారుని నేను ఎంతో ప్రేమిస్తున్నానని ఆ కుమారుని తప్పులన్నీ దాచిపెట్టి రోడ్డు మీద ఒక కుక్క పిల్ల చచ్చిపోయినట్లు, రోడ్డు మీద లారీలు కుక్కల్ని వీటిని గుద్దేస్తుంటే చూసారా, అలా కుక్కల్ని పిల్లుల్ని గుద్దేసినట్టు ఆ లారీ కింద అతని తల చితికిపోయింది. అసలు ఆ తల్లిదండ్రులు కూడా కుమారుని గుర్తుపట్టలేని స్థితిలో రోడ్డు మీద ఎవడో అనాథ చనిపోయినట్టు చనిపోయాడు. వెనువెంటనే ఆ కుమారునికి ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేయగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని దగ్గర ఏడుస్తూ ఉంటే ఆ ప్రాంతంలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఏడవని వారు అంటూ లేరు. ఎంతో కాలంగా పాపాలని ఆ తప్పులన్నింటిని దాచిపెట్టింది ఆ తల్లి తెలియక, ప్రార్థనాపరులైనా ఆ పాపాలని దాచిపెట్టుడు ద్వారా పాపాన్ని కాపాడాడు, పాపం పరిపక్వం అయిపోయింది, రక్షణ మాత్రం కలగల. రోడ్డు మీద ఒక కుక్క పిల్ల చనిపోయినట్టు దారుణంగా చనిపోయాడు. అమ్మ, ఈరోజు నా రెండు చేతులు జోడించి మీకు మాట చెప్తున్నా, ఈరోజు మీ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మన ముందు మోషేని అహరోను పెడుతూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీవు అహరోను వల్ల నడిపించబడ్డావనంటే మేబీ టెంపరీగా నీ భర్తని, నీ పిల్లల్ని నువ్వు సంతోషపెట్టచ్చు, టెంపరీగా నీ భార్యని నువ్వు సంతోషపెట్టచ్చు, నీ కుమారులు అడుగుతున్న సంతోషాన్ని నువ్వు ఇవ్వచ్చు. వారు ఈ కొద్దిసేపు నేను ఈ సినిమాను చూస్తాను, కొద్దిసేపు నేను దీన్ని ఆనందిస్తానంటే ఆ కొద్దిసేపు నీ వారికి సంతోషపెట్టచ్చు.
కానీ ఆ సంతోషం కాస్త మన కుటుంబాల్లో శాపంగా మార్చబడక మునిపే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనల్ని దేవుడు బ్రతికిస్తున్నది మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, దేవుని సంతోషపెట్టడానికి. హల్లెలూయా. ఇక్కడ అహరోను మనుషుల్ని సంతోషపెట్టడానికి ఈ దూడను చేశాడు. ఈ దూడను చేస్తూ ఉంటే దేవుడు మాత్రం మోషేతో ఒక మాట చెప్తున్నాడు. మోషే పైనుండగానే మోషేతో అంటున్నాడు, మోషే ఇదిగో నేను ఐగుప్తు నుంచి తీసుకొచ్చనే ప్రజల్ని వారు ఏం చేస్తున్నారో తెలుసా? కింద నాకు వ్యతిరేకంగా, నేను దేవుణ్ణి కాదని నాకు వ్యతిరేకంగా ఇంకో దేవుణ్ణి చేసుకొని వారు దాని చుట్టూ ఆరాధిస్తూ తిరుగుతూ ఉన్నారు అని దేవుడు మోషేతో పలుకుతున్నాడు. నేను మాట చెప్తాను, మోషే ఎక్కడున్నాడు? కొండ పైన ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. కొండ కింద జరిగే విషయం మోషేకి ఎలా తెలుస్తోంది? కనపడింది. ఆయనకి కనపడదు, ఆయనకి వినపడదు, అయినా మోషేకి కనపడుతుంది, మోషేకి వినపడుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు మోషేకి కనపడని విషయాన్ని కనపడేటట్లు, వినపడని విషయాన్ని వినిపించేటట్లు దేవుడు మోషేకి చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నం చేసే ప్రజలకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు జరగబోయే సంగతులు తెలియపరుస్తూ ఉంటాడు. హలో, నీ కుటుంబం ఇలా నడిపించబడుతోంది, నీ కుటుంబం ఇలాంటి పాపములు నడిపించబడుతుంది, నీ కుటుంబం ఇలా నడిపించబడుతుంది, నీ పిల్లలు ఇలా ఉన్నారు, నీ భర్త ఇలా ఉన్నాడు అని దేవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే వారికి దేవుడు నీ కనపడని వినపడని విషయాలను నీకు తెలియపరుస్తుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు జాగ్రత్త పడతావని, నీకు జాగ్రత్త పడి నీ కుటుంబాన్ని కాపాడుకుంటామని దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకని దేవుడు, నీవు దేవుని సంతోషపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కనుక నీ కుటుంబంలో జరగబోతున్నవన్నీ దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. అందుకనే బైబిల్ భాషలో దాన్ని దర్శనము అని అంటాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు జరగబోయేవి చెప్తూ ఉంటాడు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలి అని లేని ప్రజలకు ఏముంటుందో తెలుసా? రాబోతున్న శోధన తెలియకుండా, రాబోతున్న నాశనము తెలియకుండా వారు అదే పాపములు పడి కొట్టుమిట్లాడిపోతూ ఉంటారు, అదే పాపములు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చాలాసార్లు మనకేమనిపిస్తుంది అని అంటే, మన క్రైస్తవులు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఆహరణ ఏం చేస్తారు తెలుసా? ఈ యొక్క విగ్రహం ఎవరిది? దూడది కదా. దూడని బంగారంతో దూడ విగ్రహాన్ని చేయించాడు, బలిపీఠాన్ని కట్టించాడు. బలిపీఠాన్ని కట్టించి ఏమంటాడు తెలుసా? అక్కడ బలిపీఠం కట్టించిందేమో దూడకి, బంగారంతో చేసిన ప్రతిమేమో దూడకి. కానీ ఏమంటాడు తెలుసా కింద? ఇదిగో ఈ దూడకి బలిపీఠం కట్టించి ఒక మాట అంటాడు, మనము దేవునికి పండగ చేద్దామంటాడు. ఎవరికి? మనము యెహోవాకు పండగ జరిగిద్దాం అంటాడు అహరోను. ఎంత బాధ అనిపించింది నాకు. చదవండి, ఆ మాట చదువుదామా. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటించెను. అసలు ఇక్కడ బలిపీఠం కట్టింది ఎవరికి? దూడకే. దేవుడు కాదది, విగ్రహానికి బలిపీఠం కట్టించి విగ్రహాన్ని పూజిస్తూ ఈ బొక్క పండగ ఎవరికి అంటున్నాడు? దేవునికి అంటున్నాడు. చాలాసార్లు మనం ఎంత తెలివిగా ప్రవర్తిస్తామో చెప్తాను చూడండి. మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోతాం. మన కుటుంబంలో ఎవరైతే వాళ్ళ ఇష్టాలు చెప్పారో దాని ప్రకారం మనం వాళ్ళకి సమ్మతించేసి మనం వాళ్ళకి నచ్చింది చేసేసుకుంటూ వెళుతూ లాస్ట్కి ఏం చెప్తాం తెలుసా? దేవుని చిత్తం లే బ్రదరు, దేవుడు మాకు సహాయం చేస్తున్నాళ్ళే, దేవుడు మా కుమారుణ్ణి ఇలా ఆశీర్వదిస్తున్నాళ్ళని మనము చేయాల్సినవన్నీ చేసి, ఇదిగో అహరోను ఎలాగైతే యెహోవాకు పండగ చేద్దామని చెప్తున్నాడో అలాగ మనం వెళ్ళి దేవుని చిత్తంలేండి, దేవుని చిత్త ప్రకారం జరిగిపోయింది అని చెప్తూ ఉంటాం. దేవుడు ఎక్కిరించబడేవాడు కాదు. దేవుడు అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎంతో బాధతో మోషే దగ్గరికి వెళ్ళాడు. మోషే, నేను ఎంతో కష్టపడిన ప్రజల్ని తెచ్చాను కదయ్యా, మరి ఏం చేస్తున్నారో తెలుసా? బంగారంతో దూడని చేయించుకున్నారు, దానికి బలిపీఠం కట్టించారు కూడా, దాని దగ్గర బలులు అర్పిస్తున్నారు. మోషే, నేను ఏం చెప్పాలి వీరి కోసం? ఏం చేయాలి వీరిని? నేను ఎలా రక్షించాలి వీరిని అని దేవుడు ఎంతో బాధపడుతూ మోషే దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేను ఒక మాట చెప్పిన, మన జీవితాల్లో ప్రజల్ని సంతోషపెట్టాలి అనుకుంటూ మనం తిరిగినంత కాలం, మన భర్తని మన భార్యని సంతోషపెట్టాలి, మన పిల్లల్ని సంతోషపెట్టాలని తిరిగినంత కాలము మన దేవుడు మన ద్వారా బాధపడుతూనే ఉంటాడు. మన దేవుని చిత్తం మన జీవితంలో జరగదు, మన దేవుడు బాధపడుతూనే ఉంటాడు. మన దేవుడు బాధపడి ఆయన ఎంత కోపంతో నింపబడతాడు తెలుసా? దేవుడు మోషే దగ్గరికి వచ్చి అంటాడు, మోషే కొద్దిసేపు నువ్వు పక్కకెళ్ళు. ఇలాగే మాట్లాడతాడు దేవుడు మోషేతో, మోషే కొద్ది సమయం నువ్వు పక్కనుండు. ఎందుకు ప్రభువా అనంటే, నా ప్రజల మీద నా కోపం రగులుకున్నదే, నువ్వు కొద్దిసేపు మాట్లాడు మాకు పక్కకుండు, నేను వారిని నాశనం చేయబోతున్నానని మోషేతో మాట్లాడతాడు. ఈరోజు మన జీవితాల్లో
మన కుటుంబంలో జరుగుతున్న దేవునికి వ్యతిరేకమైన వాటల్ని బట్టి, నీ భర్త చేస్తున్న వాటల్ని బట్టి, నీ కుమారులు చేస్తున్న దాన్ని బట్టి, నీ భార్య చేస్తున్న దాన్ని బట్టి నువ్వు ఎంతకాలం కాపాడగలుగుతావు? నువ్వు ఎంతకాలం వారిని కాపుదలు కాస్తావు? ఎంతకాలం నువ్వు వారిని కప్పెడుతూ ఉంటావు భూమిలో? ఆ విత్తనాలన్నీ ఒకరోజు ఫలిస్తాయి అమ్మా, ఆ పాపం ఫలిస్తుంది. ఈరోజు నీకు నష్టం జరుగుతున్నదని తెలిసిన చాలామంది కుటుంబాలు, చెప్తాను మీకు, చాలామంది వారు చేస్తున్న, వారి భర్తలు చేస్తున్న పాపాలు, వారి భర్తలు చేస్తున్న తప్పుల ద్వారా వారి కుటుంబాల్లో చాలా నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పని మూర్ఖంగా వెళ్ళి చేసేస్తుంటాడు ఆమె భర్త. భర్త వెళ్ళిపోయి ఈ పని నాకు దేవుడు చూపించాడులే, దేవుడు చేయమన్నాడులే అని ఎంతో మూర్ఖంగా వెళ్ళి చేసేస్తూ ఉంటే ఆ పనిలో విజయం అనేది కనిపించదు. ఆ విజయంలో సిగ్గు మాత్రమే కనిపిస్తుంది, ఆ పనిలో అవమానం మాత్రమే కనిపిస్తుంది, ఆ పని ద్వారా నష్టమే ఎదురవుతుంది కుటుంబానికి. అయినా ఈ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఆ భర్త మీద ఉన్న ప్రేమను బట్టి ఆ భర్త మీద ఎవ్వరు ఏ మాట అనకూడదని, ఆ భర్తను ఎవ్వరు అవమానించకూడదని, ఆ భర్తని కవర్ చేయడానికి ఆ తప్పును కూడా దేవుని చిత్తం అన్నట్టు ప్రజలతో కనపరుస్తూ ఉంటారు. నా భర్త ఏం తెలియలే, నా భర్త దేవుని చిత్తానుసారం వెళ్ళాళ్లే, ఇదిగో నా భర్త ఏదో సంతోషం కొద్ది చేశాళ్ళని, భర్త దేవునికి వ్యతిరేకమైన చేస్తూ ఉన్నా, నష్టము కలుగుతూ ఉన్నా సరే కుటుంబంలో, ఆ భర్త మీద ఉన్న ప్రేమను బట్టి దేవునికి వ్యతిరేకమైన వాటిని భర్త సంతోషం కోసం అంగీకరించే స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? నేను ఒక మాట చెప్పినా, వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు కాదమ్మా. అహరోను దేవునికి వ్యతిరేకమైన వాడు కాదు. మొట్టమొదటి యాజకుడు అహరోను, అతి పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో యాజకుడు. దేవుడు అహరోనుతో మాట్లాడేవాడు, అహరోనుతో సంబంధం కలిగి ఉన్నవాడు, అహరోనుతో రోజు మాట్లాడతాడు దేవుడు. దేవునికి ఏది అప్పగించాలన్నా అహరోను వెళ్ళాలి, మోషేకు కూడా పరిమితి లేదు అక్కడ. మోషే ఏది మాట్లాడాలన్నా మోషేకు నోరు లేదు, మోషే నోటిగా మార్చబడింది అహరోను. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా అహరోనే. ఈ ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలా మోషేతో చెప్పాడు, అందుకు మనం ఇలా చేయాలి అని ప్రజలతో మాట్లాడేది అహరోనే. దేవుని దగ్గర నుంచి సంబంధం లేనివాడు కాదు, ప్రార్థన చెయ్యని వాడు కాదు, దేవునితో సత్సంబంధం లేనివాడు కాదు. మన జీవితాల్లో కూడా ప్రార్థన చేసేవారమే. దేవుని కొన్నిసార్లు దేవుడు మనకు కూడా తెలియపరుస్తాడు, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుందని. ఇంత సంబంధం మనకు కలిగి ఉన్నా సరే ఇదిగో ఈ ప్రేమందు చూశారు, దేవుని సంతోష పెట్టాలి అని కాకుండా మనుషులను సంతోష పెట్టాలనే ప్రేమ ఉందే. దాని ద్వారా నీవు మనుషుల సంతోషం చూస్తున్నావేమో ప్రస్తుతానికి, నీ భర్త సంతోషం చూస్తున్నావేమో, కానీ ఆ నష్టాన్ని నీ ప్రార్థన ద్వారా ఆపివేయొచ్చు. కానీ నీ భర్త చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన వాటి ద్వారా వస్తే ప్రతిఫలాన్ని మాత్రము నీవు ఆపలేవు. ఒకరోజు ఇది చక్కగా ఫలించి ఒక మహావృక్షమై ఇప్పుడు నువ్వు చూసిన నష్టం కన్నా వందంతల నష్టం రాబోతూ ఉంది. దేవుడు ఎలాగైతే మోషేకి దర్శనం ద్వారా మాట్లాడుతూ దేవునికి చెప్తూ ఉన్నాడో, అలాగ మన జీవితాల్లో చెప్తూ ఉన్నప్పుడు, ప్రవ్వా ఇదిగో మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నా పిల్లలు ఇలా వ్యతిరేకంగా వెళ్తున్నారయ్యా, నువ్వు కాపాడని దేవునితో చెప్పడం మన బాధ్యత. దానితో పాటు మనం ఏం చేయాలో తెలుసా? వారి సంతోషం కోసం వాటిని అంగీకరించకూడదు. మేబీ మనం తిడితే బాధపడతారేమో, అంతే, మనం తిడితే బాధపడతారేమో. అదే దేవుడు తిడితే, దేవుడు మొత్తితే ఏమవుతుంది? ఎవడైనా కాపాడగలడా? దేవుడు ఇజ్రాయేల్ పిల్లలు ఎంత దారుణంగా మొత్తాడో తెలుసు. ఇక్కడ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ 32 అధ్యాయం అంతా చదువుకోండి మీరు, నాకు ఎంతో బాధ కలుగుతుంది ఈ అధ్యాయం చదివినప్పుడల్లా. మోషే ఎంత బాధపడతాడంటే దేవునితో చెప్తాడు, దేవుణ్ణి సంతోష పెట్టాలనుకునే ప్రజల్లో ఉన్న ఇంకొక లక్షణం చెప్తా. దేవుడు ఎప్పుడైతే మోషే దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు పక్కకి వెళ్ళి మోషే, నేను వీళ్ళు నాశనం చేయబోతున్నానంటే, మోషే దేవుని ముందే నిలబడి ఒక మాట్లాడతాడు. ఏంటో తెలుసా? ఇదిగో నీవు ఈ ప్రజలను ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకుని వచ్చావు? ఐగుప్తు నుంచి వీళ్ళందరినీ బానిసత్వం నుంచి నడిపించుకుంటూ వచ్చింది దేనికి? ఈ ఎడారులను నశింపజేయటానికా? రేపు నేను ఒక మాట చెప్తున్నా, రేపు ప్రజలందరూ, ఐగుప్తులందరూ కూడా ఈ దేవుడు మా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి, బానిసత్వం నుంచి తీసుకొని వెళ్ళి ఎడారిలో వారి ప్రజలందరినీ చంపేశారు అని నిన్ను అవమానకరంగా మాట్లాడతారు ప్రవ్వా, అది నీకు ఇష్టమా అని దేవునితో తన ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు. తన ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు. అతనికి తెలుసు ఆయన ప్రజలు చేసిన తప్పనే, అయినా దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఈ ఒక్క అధ్యాయంలో నేను ఒక మాట చెప్తాను మీకు. నేను మోషే దేవునితో లిటరల్గా ఏం చెప్తున్నాడు తెలుసా? దేవునితో ఒక మాట అంటాడు, ప్రవ్వా ఈ ప్రజల చేసిన పాపము ద్వారా కూడా, వారి పాపమును ఉంచి నీవు రక్షించడం ద్వారా కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడాలంటాడు. హల్లెలూయా. ఇక్కడ నుంచి నీవు ఎందుకు తీసుకొని వచ్చావో వారి దేవుడు రక్షించాడు కదా,
అనే చెప్పుకోవాలి తప్ప వారి పాపాల ద్వారా ఈ కొండల్లో ఈ ఎడారిలో నశింపజేశాడని చెప్పుకోకూడదు. అందుకనైనా రక్షించు అని దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉన్నాడు మోషే. ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు మోషే దేవుని బతిమాలినట్లు మన కుటుంబాల గురించి, మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఉన్న పాపాల గురించి ఎంతకాలం బ్రతిమలాడాం మనం? దేవునితో ఇలాంటి సంబంధం కలిగి ఉన్నామా మనం? దేవుడు నీతో మాట్లాడుతూ, నీవు దేవునితో మాట్లాడే సంబంధం కలిగి ఉన్నావా? ఈ సంబంధం ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీవు దేవుని సంతోష పెట్టాలనే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు. నువ్వు ఏదైనా కానీ ప్రవ్వా, నీ కోసం నేను ఏదైనా నష్టంగా ఎంచుకుంటాను ప్రవ్వా, నా పిల్లలు మహా అయితే ఒక్కరోజు బాధపడతారేమో, నా భర్త మహా అయితే ఒక్కరోజు బాధపడతాడేమో ప్రవ్వా, ఎవరు బాధపడినా నా కుటుంబంలో నీ చిత్తము జరగాలి అని అనుకునే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈరోజు? అందుకనే ఈరోజు కుటుంబాల్లో నష్టం, అందుకని ఈరోజు కుటుంబాల్లో ఈ ఆర్థిక పరిస్థితులు కూరుకుపోవడం. దేవుడు అంటాడు, అరే మీకు నష్టం జరుగుతుంది కదా, అయినా మీరు తెలుసుకోరేంటి? మీ కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి కదా, అయినా మీరు తెలుసుకోరేంటి? మోషే పాపం పైనుంచి దేవుడు చెప్పగానే వచ్చాడు. మోషే చెప్పగానే వచ్చి ఆ పలకలు తీసుకొని వచ్చాడు. ఈ మధ్యలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఏంటో తెలుసా? యెహోషువా. యెహోషువా పాపం అటు కాదు ఇటు కాదు, ఆ ప్రజలతో లేడు, మోషేతో లేడు, ఆ కొండ మధ్యలో ఆగిపోయాడు ఆయన. ఆ కొండ మధ్యలో అలా కూర్చొని ఉన్నాడు. మోషే వచ్చాడు, యెహోషువా పద కిందకన్నాడు. యెహోషువా అంటాడు, కాదు అక్కడ ఏదో బాగా గొడవ వినిపిస్తూ ఉంది, యుద్ధం జరగబోతుందేమో, శత్రువులు ఏమైనా వచ్చారేమో, యుద్ధపూర్వం మోగుతుందేమో అని అనుకుంటున్నాడు పాపం పిచ్చోడు యెహోషువా. తెలియదు కదా అక్కడ బాగా గొడవ జరుగుతూ ఉంటే. ఈ మాట అంటే మోషే అంటాడు, ఒరే నాయన అది యుద్ధము గోల కాదు, శత్రువులు రాలా, వాళ్ళు అక్కడ దేవునికి వ్యతిరేకంగా వేరొక దేవుణ్ణి క్రియేట్ చేసుకొని అక్కడ ఆ దేవునికి బలులు అర్పించుకుంటూ ఆ దేవుని చుట్టూ తిరుగుతూ ఉన్నారు యెహోషువా, నువ్వు బదా అని చెప్పి ఇదిగో తీసుకొని వచ్చాడు యెహోషువాని కిందకి తీసుకుని రాగానే మోషే చూడగానే ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే ఆ ప్రజలు ఇష్టం వచ్చినట్టు నాట్యం చేస్తూ మద్యం సేవిస్తూ ఇష్టానుసారంగా ఉన్న వెంటనే మోషే ఏం చేశాడు తెలుసా? ఆయన చేతిలో ఉన్న ఈ అగ్ని, ఈ యొక్క పలకలన్నింటినీ పడవేశాడు. అంతకన్నా ప్రాముఖ్యమైన మాట, మోషే విని వెంటనే వెళ్ళి ఏ బంగారముతో అయితే ఆ దూడన చేశారో ఆ ప్రతిమను తీసుకొని అగ్నిలో పడవేశాడు. నేను అదే చెప్తున్నా, కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే అహరోను ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టించాడు. మోషే ఏం చేస్తున్నాడు? ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేసి కాల్చి వేస్తున్నాడు. ఈరోజు మనం ఏ స్థాయిలోకి వెళ్ళాలో తెలుసా? విశ్వాసంలో మన కుటుంబంలో పాపం అనేది కనిపిస్తుంటే, మన కుటుంబంలో అపవిత్ర అనేది కనిపిస్తుంటే, మన కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైనదని కనిపిస్తుంటే, అహరోను వలె మనుషులను సంతోష పెట్టాలని కాకుండా మోషే వలె దేవుని సంతోష పెట్టాలనే వారిగా ఉండి దానిని తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవేసి కాల్చే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసపు స్థాయిలో మనము మోషే వంటి అనుభవంలోకి వెళ్ళాలి. మోషే వెంటనే వెళ్ళాడు, అయ్యో ఇది బంగారం కదా, ఇది చాలా ఇంత పెద్ద ప్రతిమను చేశారు, బంగారం అంతా వ్యర్థం చేయడం ఎందుకు నేను అని చెప్పి ఆలోచించలేదు ఆయన. ఇది పాపము, ఇది ఎంత విలువైనదైనా, వీడు నాకు ఎంత ఇష్టానుసారుడైనా, ఈ వీళ్ళ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా సరే, నాకు ఈ పాపం అనేది అసహ్యమని దాన్ని తీసుకుని వెళ్ళి వెన వెంటనే అగ్నులు వేసి కాల్చివేశాడు. ఈరోజు ఇంత తెగింపు కలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి తెగింపు మన జీవితాల్లో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడా? దేవుడు ఎందుకు దీవించడు మన జీవితాల్ని? దేవుడు అంటాడు, హలో అహరోను అదే కుటుంబంలో ఉన్నాడు, మోషే కూడా అదే కుటుంబంలో ఉన్నాడు కదా. అహరోను ప్రతిష్ఠించబడినవాడు, మోషే కూడా ప్రతిష్ఠించబడినవాడే. అసలు మోషే కన్నా అహరోను పెద్దవాడు కదా, మోషే కన్నా అహరోను దేవుల్లో ఎక్కువ అనుభవం కలిగినవాడు. ఎందుకో చెప్పన, ఈ యొక్క మోషే 10 సంవత్సరాలు మాత్రమే తన తల్లి దగ్గర పెరిగాడు, తర్వాత వెళ్ళి ఐగుప్తులు పెరిగాడు, ఆ యొక్క రాణి దగ్గర పెరిగాడు. 30 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇజ్రాయిల్ను కాపాడదామని ఏం చేసేద్దామని ఐగుప్తుని ఒకటి చంపేస్తాడు. చంపేసిన వెంటనే అక్కడ నుంచి పారిపోయి 40 సంవత్సరాలు వాడి మామ దగ్గర బతుకుతాడు, గొర్రెలను కాచుకుంటూ బతికాడు. కానీ అహరోను మాత్రము దేవుని భక్తి కలిగి దేవుని యొక్క నడిపింపులో నడిపింపబడుతున్న యోకెబెదు, అతని తల్లి పేరు యోకెబెదు, యోకెబెదు దగ్గరే పెరిగాడు, ఇజ్రాయెల్ ప్రజల మధ్య పెరిగాడు, దేవుని యొక్క అనుభవాల్లో ఉన్నాడు, దేవుని చిత్తమసారంగా దేవుని ఆజ్ఞలు తెలిసి నడిపించబడుతున్న వ్యక్తి, ఎక్కువ అనుభవం కలిగిన వాడు అహరోను. కానీ చివరికి ఏమైపోయాడు అహరోను? దేవుని ద్వారా శాపాన్ని పొందుకున్నాడు. కేవలం అహరోను ద్వారా అహరోను ఆ ప్రజలను ఆ రోజు ఖండించి, అరే దేవుడు మీకు ఇన్ని కార్యాలు చేస్తే ఒక్కొంత సమయము సేవకుడు దూరంగా వెళ్ళిపోయాడని, మీకేదో మీ సంతోషం కోసం ఇష్టానుసారంగా ఎలా చేస్తారు మీరని ఆ ప్రజల్ని గద్దించుంటే,
ఎందుకో తెలుసా, ఆ ప్రజలందరి నాయకత్వం మోషే అతనికి అప్పగించాడు, అతని చేతుల్లోనే పెట్టెళ్ళాడు, వేరే నాయకుడు ఎవరు లేరు ఇజ్రాయెల్ ప్రజలకి. అతనికున్న అధికారాన్ని ఆ రోజు అతను దేవుని సంతోష పెట్టాలి అనే రీతిలో వాడి ఉంటే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు నాశనం అయిపోయేవాళ్ళు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు శాపాన్ని కొని తెచ్చుకునేవాళ్ళు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు అంత నష్టాన్ని చూసేవారు కాదు. ఈరోజు మన జీవితాల్లో ఒక్క నిమిషం ఆలోచించండి, మీరు ఎన్నిసార్లు దేవుడు మీకు చెప్పుంటాడు, అరే నా పిల్లలు తప్పు చేస్తున్నారు, నా పిల్లలు పాపం చేస్తూ ఉన్నారు, నా భర్త వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఉన్నాడు, అందుకే నష్టాన్ని చూస్తున్నాను నేను, నా వ్యతిరేకంగా వెళుతూ ఉంది అందుకే నష్టము చూస్తున్నాను, ఎన్నిసార్లు మన హృదయాలకు తెలుసో, అయినా వారి మీద ఉన్న ప్రేమను బట్టి ఎన్నిసార్లు మనం వాటిని కప్పిపెట్టేమో, ఎన్నిసార్లు దేవుణ్ణి కాకుండా మన పిల్లల్ని, మన భర్తని, మన భార్యల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసేమో. ఈరోజు అదే నష్టాన్ని కోసుకుంటూ ఉన్నావేమో మనం, అందుకే ఈరోజు కుటుంబాల్లో సంతోషం లేని స్థితిలో ఉన్నావేమో. అందుకని దేవుడు ఈ అధ్యాయం అంతా చాలా పెద్దది, చూడటానికి కొంచెం కనపడుతుంది కానీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఈ దీనిలో. నేను ముగించేస్తాను, దేవుని చిత్తం అయితే దీన్ని ఇంకొకసారి ఇంకా డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచిద్దాం, ప్రభువా ఎన్నిసార్లు ఇది పాపం అని తెలిసినా, ఇది తప్పు అని తెలిసినా, ఈ నష్టం దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఉండటం వలన వచ్చిందని తెలిసినా సరే, నేను వారి మీద ఉన్న ప్రేమ ద్వారా, నా భర్త మీద ఉన్న ప్రేమ ద్వారా, నా పిల్లల మీద ఉన్న ప్రేమ ద్వారా నేను వారిని సంతోష పెట్టాలని దీన్ని అంగీకరించాను ప్రభువా. అందుకే ఈరోజు నా కుటుంబం ఇలా అయిపోయిందేమో. మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించగలిగితే దేవుడు ఈరోజు అహరోను మోషేని మన కళ్ళ ముందు పెడుతున్నాడు, అహరోను మోషేని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో అహరోను వంటి అనుభవాలతో నడిపించబడుతున్నామా, మోషే వంటి అనుభవాల్లో నడిపించబడుతున్నామా? ఈ ఒక్క అధ్యాయంలో ఎన్నో అనుభవాలు తీసుకోవచ్చు మనం. ఒకసారి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. ఒకవేళ చదువు రాకపోతే మీ పిల్లలతో చదివించుకోండి. దేవుడు మీకు ఈ అధ్యాయంలో ఎన్నో అనుభవాలు నేర్పిస్తాడు. ఈరోజు ఎంతమంది చదువుతారు, దేవునికి మాట ఇస్తారా? ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నిర్గమకాండ 32వ అధ్యాయం ఈరోజు మీరు చదవండి. దేవుడు మీతో చాలా విషయాలు మాట్లాడతాడు. ఎందుకంటే సేవకులుగా మేము డెప్త్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం, సమయం చాలా ప్రాముఖ్యమైనది. కానీ దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు మన సంఘానికి. నేను ఎప్పుడు ఆశీర్వాదం గురించే మాట్లాడతా, మీకు బాగా తెలుసు, విశ్వాసం గురించే మాట్లాడతా, మీ జీవితాల్లో దేవుడు చేయబోతున్న మేలుల గురించే మాట్లాడతా. కానీ రాత్రి కాల సమయం దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, నేను అహరోను వంటి పరిస్థితుల్లో ఉన్న అనుభవాల ద్వారా కొన్ని కుటుంబాల్లో నష్టాన్ని చూస్తూ ఉన్నారు, కొన్ని కుటుంబాల్లో శాపాన్ని చూస్తూ ఉన్నారు, నేను ఆ శాపాన్ని కొట్టివేయాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నేను ఆ శాపము నుంచి ఆ కుటుంబాలను విడిపించాలనుకుంటూ ఉన్నా. అందుకనే ఇదిగో అహరోను మోషేని మీ కళ్ళ ముందు పెడుతూ ఉన్నా. ఒక్కసారి అహరోను మోషేని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మా జీవితాల్లో ఎన్నోసార్లు మేము అహరోను వలె ప్రవర్తించున్నామేమో, మా పిల్లల్ని సంతోషపెట్టాలని, మా తల్లిదండ్రులను సంతోషపెట్టాలని, మా భర్తల్ని సంతోషపెట్టాలని మేము నడిపించబడుతున్నామేమో. ఒక్కసారి నాయన మమ్మల్ని క్షమించిందని నేను చెప్తున్నా. ఈరోజు ఎంతమంది అయితే దేవుని దగ్గర క్షమాపణ అడగబోతున్నారో వారందరినీ నా దేవుడు ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. నాకు యవనస్తులతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. యవనస్తులతో చాలామంది మెసేజ్లు చూసి అవి చూసి ఫోన్లు చేసి వారి పరిస్థితులు నాకు చెప్తూ ప్రార్థన అవసరాలు చెప్తూ ఉంటారు. ఒకరోజు ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేసి, అన్న నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ వ్యక్తి ఇష్టం వచ్చినట్లు పాపములు తిరుగున్నాడు, వాడు తిరుగుట ద్వారా ఆ పాపము ద్వారా వచ్చిన సమస్యలన్నిటి ద్వారా అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాడన్నా. ఆ ఆత్మహత్య చేసుకుంటున్నాడని నాకు తెలిసి, అరే నేను నీకు ఒక అన్నను పరిచయం చేస్తా, ఆయనతో ప్రార్థన చేయించుకో, ఆయనతో కొద్దిసేపు మాట్లాడని చెప్పానన్నా, ఆ వ్యక్తి నిన్ను పరిచయం చేస్తానని చెప్పాడు. సరే మాట్లాడించానన్న. ఆ వ్యక్తి నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. మెసేజ్ చేస్తూ ఉంటే దేవుడు ఎందుకో ఆ వ్యక్తితో మాట్లాడు అని చెప్పాడు. మాట్లాడుతున్నా అతను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉంటాడు. అన్న నేను ఇష్టానుసారంగా తిరిగానన్నా, ఈ పాపములు తిరిగి అమ్మాయిలతో తిరిగాను, ఇష్టానుసారంగా మందు దాక్కుండా నేను చెయ్యని పాపం అంటూ లేదన్నా, అయినా నన్ను దేవుడు క్షమిస్తాడా, నేను ఇంతమంది అమ్మాయిలతో తిరిగానన్నా అని చెప్తా ఉంటే ఒక మాట చెప్పా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా, నా దేవుడు నా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉంటుంది, ఆమె 5 భర్తలను కలిగి 6 భర్తతో తిరుగుతూ ఉంది. దేవుడు అంటాడు ఆమెను కూడా రక్షించండి నా దేవుడు, ఆమెను కూడా క్షమించండి నా దేవుడు,
నిన్నెందుకు క్షమించడు? నా దేవుడు క్షమించిన పాపం అంటూ లేదు, నా మాట విను, ప్రార్థన చెయ్యి అని అన్న. మా పరిచయం అలా పెరుగుతూ ఉంది. 2 రోజులైంది, 3 రోజులైంది, మాట్లాడుతున్నాం. ఒకరోజు రాత్రి 11:30కి నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి అన్న నాతో ఒక అరగంట సేపు మాట్లాడతావా అన్నాడు. ఒక అరగంట సేపు మాట్లాడతావా అంటే ఈ అరగంట ఏంటి అని అన్న. అరగంట సేపు మాట్లాడమంటున్నావు ఏంటి అని అన్న. నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, నాకు చాలా బాధ అనిపించింది. ఏంటో తెలుసా అన్న? నా హృదయంలో ఈ పాపాలు నేను మొయ్యలేకపోతున్నానన్న. ఒక్క అరగంట తర్వాత 12 అయిపోద్దన్న. 12 అయిపోగానే నేను ఆత్మహత్య చేసుకోవాలని పాయిజన్ బాటిల్ తెచ్చుకొని పెట్టుకున్నాను నా దగ్గర. ఈ 12 అవ్వగానే నీతో మాట్లాడి ఈ పాయిజన్ దాకా చనిపోతానన్న నేను. అదే నా ఆశ, ఈ అరగంట నా కోసం టైం స్పెండ్ చేయవా అని చెప్పి నాతో ఏడుస్తూ మాట్లాడుతుంటే నేనన్న, నాకేమో భయం పడుతుంది, ఏంటి వీడేమో చచ్చిపోతా అంటున్నాడు, ఇదేమో మెసేజ్లు, ఇదేమన్నా అయితే నా మెసేజ్లు చూస్తారు పోలీసులు వచ్చి, ఇదంతా నా మెడకు చుట్టుకుంటుంది, ఏంటి ప్రభా ఇప్పుడు నేను ఏం చేయాలని నాకు అర్థం కావట్లా. సరే ప్రార్థన చేసి మాట్లాడుతూ ఉన్నా టైం అడుగుతూ ఉన్నాడు. ఎంత అయిందన్న సమయం అన్నాడు. ఒక 5 నిమిషాలే అయిందిలే అన్న. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, అతను పాపాలు చెప్తూ ఉన్నాడు. భలే టైం దొరికిందని సువార్త చెప్పడం ప్రారంభించా. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఇదిగో ఈ పాప స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి పాపులందరినీ రక్షించాడు, చచ్చిపోయే వాళ్ళని కూడా లేపాడరా, నువ్వెందుకు చస్తావురా అని చెప్పి ఆ పరిస్థితి గురించి అతనికి సువార్త చెప్తూ ఉన్నా. ఒక అరగంట అయింది. అరగంట అయిన తర్వాత అడిగాడు నన్ను, అన్న టైం ఎంత అయిందని. 10 నిమిషాలే అయింది, ఇంకా 20 నిమిషాలు టైం ఉంది అని అన్న. అడిగాడు మాట్లాడుతుండగా 1.5 గంటలు అయింది. 1.5 గంటలు అయిన తర్వాత అడిగాడు, అన్న టైం ఎంత అయింది అన్న. అయ్యో నేను చూసుకోలేదురా, 1 అయిపోయింది టైం అన్న. 1 అయిపోయింది అనగానే, అన్న 12 నాకు చెప్పలేదు ఏంటన్నా అని అంటే, ఇదిగో నువ్వేం చెప్పావు, 12 చచ్చిపోతా అన్నావు, నీకు 12 ఇంకా 24 గంటలు టైం ఉంది, నువ్వు ఈరోజు సావటానికి వీల్లేదు అంటే, ఆ వ్యక్తికి సువార్త ద్వారా అతని మనసు కదిలించబడి నాతో ఒక మాట అన్నాడు లాస్ట్ కన్నా, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా, నేను ఎంతో పాపం చేశా కదన్నా, నన్ను క్షమిస్తాడా దేవుడు అని అంటే ఒక్కటే మాట చెప్పా. ఇదే క్షణం, ఇదే సరైన సమయం, 1 నిమిషం కళ్ళు మూసుకొని, ప్రవ్వా నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, నా పాపాన్ని క్షమించు అని ఒక్క చిన్న ప్రార్థనే. నా దేవునికి నువ్వు బలులు అర్పించిన అవసరం లేదు నాయనా, నా దేవునికి నువ్వు పెద్ద ఏయో చేయాల్సిన అవసరం లేదు, ఒక్క మాట నా దేవునితో చెప్పు, ప్రవ్వా నేను పాపినయ్యా నన్ను క్షమించను, నా దేవుడు నిన్ను క్షమించి నీ పాపాలన్నీ తీసివేస్తాడని చెప్పా. ఆ వ్యక్తి ఏమనిపించిందేమో తెలియదమ్మా. ఆ వ్యక్తి పేరు రాజేష్. ఆ వ్యక్తి పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి ఇప్పుడు బ్రతికి లేడు, అందుకే చెప్తున్నా ఆ వ్యక్తి పేరు నేను. ఆ వ్యక్తికి ఏమనిపించిందో తెలియదన్న. పొద్దున్నే ఉదయాన్నే లేవగానే నేను చెప్తానన్నా, నేను పొద్దున్నే లేవగానే ప్రార్థన చేస్తా అన్న అన్నాడు. నేను ఎంతో విసిగించా, కాదు ఇప్పుడే చెప్పు, దేవుడు ఇప్పుడే చెప్పమంటున్నాడు నేను, ఒక చిన్న క్షమాపణ అడగరా దేవుణ్ణి, నేను క్షమించేస్తాడరా దేవుడు అని అన్న. రేపు పొద్దున్నే చెప్తానన్నా అన్నాడు. సరే ఇంకా చెప్పి సరే రేపు ఉదయాన్నే 6 ఫోన్ చేస్తా, లేచి ప్రార్థన చేసి నువ్వు క్షమించమని దేవుణ్ణి అడిగాను అన్న. సరే అన్న అన్నాడు. పొద్దున్న 6 ఫోన్ చేశా, లిఫ్ట్ చేయలే ఫోను. 1-2 రోజులు అయింది, ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లా. 4 రోజులు అయింది, ఎవరు లిఫ్ట్ చేయట్లా. 1 వారమైన తర్వాత నాకు ఆ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది అన్నా అని. నేను ఎవరో ఆ వ్యక్తి అనుకొని, ఏమైపోయావురా రాజేష్, ఏమైపోయావు అని అడుగుతూ ఉంటే అటు నుంచి ఒక మాట వినిపిస్తుంది. ఏంటో తెలుసా అన్న? రాజేష్ కాదన్న, వాళ్ళ చెల్లి నేను. రాజేష్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడన్న, వాడిని మేము బ్రతికించలేకపోయాము, వాడు ఏదో తాగేసి వెళ్ళిపోయి లారీ కింద పడి గుద్దుకొని చచ్చిపోయాడన్న, ఏదో తాగుతూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడంట రోడ్డు మీదకి. ఇలా టర్నింగ్ ఉంటే తెలియకుండా ఒక డీసీఎం లారీ ఏదో ఒకటి వచ్చి గుద్దేసింది, ఒక డివైడర్ ఉంది తల వెళ్ళి దాన్ని గుద్దుకుంది, చనిపోయాడు. అంటే తెలుసా, వాడు 100% నరకంలో ఉన్నాడు, 100% నరకంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు వాడిని క్షమించడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవుని దగ్గర క్షమాపణ అనే ఆ అడగకపోవటం ద్వారా ఈరోజు వెళ్ళి నరకంలో ఉన్నాడు. ఈరోజు దేవుడు ఇలాంటి అవకాశాలు ఎన్నో మన జీవితాల్లో ఇచ్చాడు. ఎందుకో చెప్పనమ్మా, ఈ మాట ఎందుకు చెప్పమన్నాడు తెలుసా? మన జీవితాల్లో ఏ రోజు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియట్లేదు. ఈరోజు బతుకున్నాడు రేపేమవుతున్నాడో తెలియట్లా. 2 రోజుల క్రితం మన కళ్ళ ముందు మంచిగా తిరిగినాడు, 2 రోజుల తర్వాత ఏమైపోతున్నాడో అర్థం కావట్లేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, హలో మీ పాపాలన్నిటికీ క్షమాపణ అడగటానికి నేను మీకు సమయం అందిస్తూ ఉన్నా. ఎలాగైతే కొంతమంది యవనస్తులు పాప క్షమాపణ పొందుకొనకుండా వారికి దేవుడిచ్చిన రక్షణను కోల్పోతున్నారో, ఇదిగో ఈరోజు ఆ రక్షణ కోల్పోనకుండా ఇదిగో ఈరోజు మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నా.
మన జీవితాల్లో దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఎంతకాలము అహరోను వలె మనుషుల్ని సంతోషపెట్టాలని ప్రయత్నించామేమో, తల్లిదండ్రులను సంతోషపెట్టాలని ప్రయత్నించామో, జనాలను సంతోషపెట్టాలని ప్రయత్నించామేమో, ఈరోజు ఈ ఒక్కసారైనా దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆలోచన ఈ వాక్యం ద్వారా మీ మనసులో కలిగి ఉంటే దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీకు ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా. నీవు మనుషుల్ని సంతోషపెట్టాలని ప్రయత్నించినంతసేపు నీ సంతోషాన్ని కోల్పోతావు. మనుషులు నువ్వు ఎంతకాలం సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తావో నీవు సంతోషంగా ఉండవు. ఒక మాట చెప్పున, మొన్న 2 రోజుల క్రితం మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది. నేను ఇప్పటిదాకా సేవకుల్ని దేవుని సంతోషపెట్టాలనుకునేవాడిని. నేనేం చేశానంటే ఆ ఫంక్షన్ గురించి మనకు తెలియదని నేను మా కుటుంబంలో కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళకి అప్పు చెప్పా ఫంక్షను. మీరు ఎంత కావాలో చెప్పండి, నేను ఇస్తూ ఉంటాను, ఏమేం చేయాలో నాకు తెలియదు కదా, మీకు చెయ్యండి అని చెప్పా. ఒకడొచ్చి ఇది చేద్దామంటాడు, ఇంకొక ఆమె వచ్చి ఇది చేద్దాం అంటది, ఇంకొకటి వచ్చి వాళ్ళకి దండం పెట్టి అంటాడు, ఇంకొకటి వచ్చి ఇది వాళ్ళ పాలకరిచ్చి అంటాడు, ఇంకొకటి వచ్చి అది తీసుకుని రా, 11 ఉండాలా, 12 ఉండాలా, 7 ఉండాలయ్యా అంటారు. నాకేమో ఏం అర్థమయ్యేది కాదు. ఒక పక్క పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, అరే నువ్వు ఎవరిని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు అనంటే నాకేమో కుటుంబం అయిపోయా. ఈ అనుభవం ఎక్కడదో కాదమ్మా, నేను మీకు చెప్పే వాక్యాలన్నీ కొన్ని దినాల క్రితం దేవుడు నన్ను నడిపించిన అనుభవాలు. మీకు ప్రతిసారి చెప్పే వాక్యము నేను ఏదో ఎత్తుక్కొని ఎత్తుక్కొని చెప్పను. కొన్ని దినాల క్రితం నేను నడిపించబడిన అనుభవాలే నా వాక్య రూపాలకు వస్తాయి మీకు. ఇలా డబ్బులన్నీ ఖర్చు పెట్టాం, ఆ ఫంక్షన్ అయిపోయింది, ఆ ఫంక్షన్ అయిపోయిన రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎవరిని సంతోషపెట్టడానికి చేసేవిదంతా మనుషుల్నా? ఎవరి నా మహిమార్థమే చేసేవిదంతా మనుషుల మహిమార్థమా? నాకోసమా? ఎందుకనంటే నా కుటుంబంలో ఏది చేసినా అది చేసిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటాను. మా కుటుంబంలో చాలా సంతృప్తి ఉంటుంది. అరే దేవుని కోసం మేము ఇది చేసాం, దేవుని కోసం ఇంత ఖర్చు పెట్టాం, దేవుని కోసం ఈ త్యాగం చేసామన్న సంతోషం ఉంటుంది. ఎందుకు పోయినసారి ఈ సంతోషం లేదు నా జీవితంలో? అది జరిగిన వారం రోజుల దాకా ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవ అవుతూనే ఉంది, ఏదో ఒక రకంగా ఏదో గలిబిలు వస్తూనే ఉంది. ఆ దాని తర్వాత దాని నుంచి కోలుకోవడానికి నాకు 10 రోజులు పట్టింది. అంటే మనుషులను సంతోషపెట్టాలని ప్రయత్నం నిజంగా నేను దేవుని దగ్గర ఒప్పుకున్నా ఆ రోజు. ప్రభువా, నేను నిజంగా మనుషులను సంతోషపెట్టడానికి చేశాను ఆయన, నీకు ప్రాధాన్యత ఇవ్వలేదు, నేను నన్ను క్షమించు అని అనగానే దేవుడు ఈ వాక్యాన్ని తెలియపరిచాడు. మనుషులను సంతోషపెట్టాలని నేను ఎంతో చేశా. ఎప్పుడైనా ఖర్చు కంటే మొన్న ఎక్కువ ఖర్చు అయింది నాకు. అయిపోయిన తర్వాత ఏదో తెలియని వేదన, మీరు నమ్మండమ్మా నేను చాలా వేదనతో చెప్తున్నా, ఏదో తెలియని వేదన, ఎన్నో గొడవలు, ఏంటి రాసులు, ఏంటి గొడవలు, ఎంత ఎవ్వరికి ఏమి తక్కువ కాకుండా చేశాం. మేము చాలా చిన్నపిల్లలం కదా, నా భార్యకి ఏం తెలీదు, నాకు ఏం తెలీదు, మేము ఏం తెలియకపోయినా సరే ఎంతో కష్టపడి అసలు రెస్ట్ లేకుండా తిరిగాదు. వాడైతే ఎన్ని తిరుగులు తిరిగాడు ఎజ్రా, అసలు అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. నా దగ్గర ఉండే పిల్లలందరూ ఎటుబడితాడు తిరిగి, ఒక్కొక్కడు ఒక వైపు వెళ్ళిపోయాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క దేశం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని పట్టుకురావడానికి ఎంతో కష్టపడి చేసావు. నాకు తెలిసి మొన్న పడిన కష్టం ఏ ఫంక్షన్లో పడలేదు నేను. కానీ ఆ కష్టానికి వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఎంతో నష్టం. మనుషులను సంతోషపెట్టాలని చేసిన దాంట్లో మనుషులకు బాధ్యత అప్పగిస్తే మా కుటుంబంలో వేదన చూశాను నేను గడిచిన 10 రోజుల క్రితం. ఎంతో వేదన, సంతోషం లేదు, మా ఇద్దరి మధ్య గలిబిలి, రోజు ఏదో గొడవ. 10 రోజుల క్రితం ఫంక్షన్ జరిగితే ఆ 10 రోజుల క్రితం జరిగిన ఫంక్షన్ గురించి ఒక్కొక్కటి 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 వస్తూ ఉంది. ఇది వాళ్ళకి తరిపోలేదంట, అందులో ఇది తక్కువైందంట, దేవుని దగ్గర ఒప్పుకున్నా, లిటరల్గా నేను ఒప్పుకున్నా దేవుని దగ్గర, ప్రభువా నువ్వేమనుకోకు నాయన, మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను అందుకే నష్టాన్ని చూసా, సంతోషం లేదు. నా 2 చేతులు జోడించి మాట చెప్తున్నానమ్మా, మన జీవితాల్లో మనుషులను సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తే మన సంతోషం పోతుంది. మన దగ్గర సంతోషం ఉండదు, వాడు సంతోషపడ్డం, మనము సంతోషపడం. కానీ నీ దగ్గర చిన్నదే ఉన్నా, నువ్వు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, నీవు చేసే పనిలో ప్రభువా ఇది నీకు ఇష్టమేనా, ఇది నువ్వు సంతోషపడతావా, ఇది నేను చేస్తే అని దేవుణ్ణి సంతోషపెట్టాలని మనం ప్రయత్నం చేస్తే నీ దగ్గర లేని సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు చేసిన దానికన్నా రెట్టింపు సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి స్థితిలోకి దేవుడు మనందరిని తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. అహరోను వలె కాక, మోషే వలె దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. నేను మీకు 2 నిమిషాలు సమయాన్ని ఇస్తాను.
ఎన్నో పరిస్థితుల్లో మనం మన మనుషుల మీద ఉన్న ప్రేమను బట్టి, మన వ్యక్తుల మీద ఉన్న ప్రేమను బట్టి మనుషులను సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాం. మనుషులను ప్రేమించడం తప్పు కాదమ్మా. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, అది తప్పు కాదు. కానీ మన కుటుంబాలలో దేవుడు మాత్రమే సంతోషపడే పరిస్థితులు మనం కలిగించాలి. అది కాకుండా మన జీవితాల్లో మనుషులను సంతోష పెట్టాలని ప్రయత్నించినంత కాలము మన జీవితాల్లో నష్టాన్ని మాత్రమే చూస్తాం, మన జీవితాల్లో వేదన మాత్రమే చూస్తాం. మనుషులు ఏం చేస్తారో తెలుసా? మనుషులు నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత మంచి చేసినా సరే, వాళ్ళు చివరికి నీవు చేసిన మంచిలో కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు. నీవు కష్టపడిన కష్టాన్ని గ్రహించిన వాళ్ళు, అయ్యో వీళ్ళు చిన్నవారైనా ఇంత కష్టపడ్డారు కదా, వీళ్ళు చిన్నపిల్లలైనా ఇంత కష్టపడి ఏదో చేశారు కదా అని నీ కష్టాన్ని కాకుండా, నీకు తెలియక నీ వయసుకు తగినది కాకపోయినా సరే నీవు చేయని వాటికి నిన్ను నిందిస్తూ ఉంటారు. నువ్వు ఎంత కష్టపడి చేసినా నీవు ఆ మంచులో కూడా తప్పులు ఎతికేవాళ్ళు ఈ మనుషులు. కానీ నీవు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తే, నా దేవుణ్ణి ఏమీ చేయకపోయినా, ప్రభువా నా చేతిలో ఏమీ లేదయ్యా, నిన్ను సంతోషపెట్టాను, నేను చాలా త్వరపడుతున్నా, కానీ నా చేతిని బలపరుచని నీ ప్రార్థన చేస్తే, నిన్ను రెట్టింపు దీవెనలతో, నీ హృదయం అంతా సంతృప్తితో నింపుతాడు నా దేవుడు. ఈరోజు కళ్ళు మూసుకొని ఒక్క మాట చెప్పండి, ప్రభువా నా జీవితంలో మనుషుల్ని సంతోషపెట్టడానికి చాలా చేశానయ్యా. ప్రేమికుడు ప్రేయస్ కోసం ఎంతో ఖర్చు పెడతాడు, నా కుటుంబం కోసం ఎంతో ఖర్చు పెట్టా, నా పిల్లల కోసం ఎంతో ఖర్చు పెట్టా, ఈరోజు నీ కోసం ఏం ఖర్చు పెట్టానంటే ఏమీ లేదు ప్రభువా. ఈరోజు నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నన్ను మార్చండి, నిన్ను సంతోషపెట్టి నీ ఆనందం చూసేవారిగా నన్ను మార్చమని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో, మీ జీవితాల్లో దేవుడు గొప్ప మేలులు చేయబోతున్నాడు. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో అహరోను వంటి అనుభవాలను నడిపించబడుతున్నామేమో, మా జీవితాల్లో అహరోను వలె ప్రజల్ని సంతోషపెట్టాలనే అనుభవాలను నడిపించబడుతున్నామేమో. ఈరోజు ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఏ పాపాన్ని చూసి వారు సంతోషపడతారని వదిలేస్తున్నారో, ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చూసి వారు సంతోషపడతారని వదిలేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఇదిగో ఈరోజు ఎంతమంది అయితే నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నారో, వారందరి జీవితాల్లో శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నా. వారి జీవితాల్లో గొప్ప మేలులతో నింపి సంతృప్తికరంగా మార్చమని, విత్తబడిన వాక్యాన్ని వారి జీవితాల్లో నీరికట్టి ఫలింపు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.